కోవిడ్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, సంవత్సరం గడువు ముగిసిన వారిని కొనసాగించాలని కోరుతూ కోవిడ్ సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డిఎంఎల్ హెచ్ఓలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను తెలియజేస్తూ సంవత్సరం క్రితం కోవిడ్ విధుల్లోకి తీసుకున్న వారికి ఈ రోజు టెర్మినేషన్ ఇచ్చారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత 9 నెలల నుండి వేతనాలు చెల్లించలేదని, వెంటనే చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం వీరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ సిబ్బంది నాగమణి, రాంబాబు, తిరుపతి, పద్మశ్రీ తదితరులు ఉన్నారు. కోవిడ్ పేషెంట్లకి 1 సంవత్సరం కాల పరిమితితో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, స్వీపర్లు ఈ మే 11 తో వాళ్ళు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. మే 12 నుంచి వాళ్ళు కొనసాగిస్తారా లేదా అనేది ఏమీ స్పష్టత ఇవ్వట్లేదు. అది స్పష్టత ఇవ్వాలి అని చెప్పేసి మేము అధికారులని కలవడానికి ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. అంతేకాదు ఈ 1 ఇయర్ పీరియడ్తో పనిచేస్తున్న వాళ్ళకి 9 నెలల నుంచి వేతనాలు లేవు. అంటే కోవిడ్ లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయడమే చాలా గొప్ప విషయం, కానీ ఆ వాళ్ళకి వేతనాలు కూడా ఇవ్వకుండా ఇన్ని నెలలు 9 నెలలు, కొంతమందికి 7 నెలలు, కొంతమందికి 4 నెలలు, కొంతమందికి వేతనాలు చెల్లించకుండా అధికారులు చుట్టూ తిప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టి వెంటనే వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇన్ని నెలలు వేతనాలు లేకపోతే ఏం తిని పని చేయాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాము. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి, వేతనాలు వెంటనే చెల్లించాలి, ఈ విధులని కొనసాగింపు అనేది చెయ్యాలి అని చెప్పేసి కోరుతున్నాం. వీటితో పాటు విధి నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది, వాటిని కూడా పరిష్కరించాలి అని చెప్పేసి కోరుతున్నాము. అసలు ఈఎన్టీ వార్డులో క్యాజువాలిటీ, కాకినాడ జీజీహెచ్లో ఈఎన్టీలో క్యాజువాలిటీ 26 బెడ్స్ ఉంటే పేషెంట్లు 100ల సంఖ్యలో వస్తున్నారు. ఈ 26 బెడ్ల మీదే ఈ 100ల సంఖ్యలో ఉన్న పేషెంట్లందరినీ కూడా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది క్యాజువాలిటీగా. కాబట్టి మేము కోరేది ఏంటంటే జీజీహెచ్ అధికారులు కానీ అలాగే జిల్లా ఉన్నతాధికారులు కానీ ఈఎన్టీ బ్లాక్ కింద మొత్తం 3 ఫ్లోర్ ఉన్నాయి, 3 వార్డులు కూడా క్యాజువాలిటీ చేస్తే తగినంతమంది సిబ్బందిని వేసి క్యాజువాలిటీలో బెడ్కి 4 అడుగుని 5 అడుగుని వేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. అలాగే సిబ్బంది మీద కూడా పని ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఎందుకంటే 26 మందికి సర్వీస్ చేయాల్సిన సిబ్బంది 100 మందికి చేయాల్సి రావడంతో అనారోగ్యానికి గురైపోతున్నారు, పాజిటివ్ గురవుతున్నారు. కాబట్టి సిబ్బంది విషయంలో అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలి, అలాగే పేషెంట్లకు కూడా అవసరమైన సర్వీస్ అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుతున్నాము. అలాగే పేషెంట్లకు, పాజిటివ్ పేషెంట్లకు సర్వీస్ చేసే సందర్భంలో ఈ స్టాఫ్ నర్సెస్ కానీ, అలాగే ఎంఎన్ఓలు కానీ, ఎఫ్ఎన్ఓలు, స్వీపర్లు వీళ్ళందరూ కూడా, అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు కానీ పాజిటివ్ బారిన పెడుతుంటే వాళ్ళకి క్వారంటైన్లు ఇవ్వడలేదు. ఆ పాజిటివ్ టైంలో 14 రోజులు సెలవిస్తే ఆ సెలవు కూడా జీతం కట్ చేసేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి క్వారంటైన్లు ఇవ్వాలి, పాజిటివ్కి గురైతే ఆ రోజుల్లో వేతనం కూడా చెల్లించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే ఎంఎన్ఓలకి, ఎఫ్ఎన్ఓలకి జిఎస్టీ పేరుతో ఇచ్చే 15,000లోనూ 2,700 రూపాయలు జిఎస్టీ పేరుతో కోత విధిస్తున్నారు. అసలు ఈ పాజిటివ్ టైంలో ఇలాంటి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో పనిచేయడమే 15,000 రూపాయలకి చాలా గొప్ప అనుకుంటే అందులో మళ్ళీ 2,700 రూపాయలు జిఎస్టీ పేరుతో తీసేసుకోవడం మరింత అన్యాయం. కాబట్టి ఈ జిఎస్టీ పేరుతో కోత విధించే అమౌంట్ ఏదైతే ఉందో అదంతా తిరిగి ఎంఎన్ఓల, ఎఫ్ఎన్ఓల అకౌంట్లో వేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. జిఎస్టీ కోత విధించకుండానే వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి కోరుతున్నాం. వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్ కల్పించాలి, అలాగే నాణ్యమైన సేఫ్టీ సౌకర్యాలు, N95 మాస్కులు కానీ, గ్లౌజెస్ కానీ నాణ్యమైనవి ఇవ్వాలి, పీపీఈ కిట్లు కానీ, అలాగే సరిపడినని ఇవ్వాలి. వారానికి 1 లేదా 2 N95 మాస్కులు ఇస్తున్నారు, ఏ రకంగా సేఫ్టీ వాళ్ళకు ఉంటుంది? కాబట్టి ప్రతిరోజు N95 మాస్కులు, గ్లౌజులు ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కోరుతాం.